ఈ ఒక్క పని చేయగలిగితే ఏ దీర్ఘకాలిక రుగ్మతలు ఉన్నా పూర్తిగా తొలగిపోతాయి. ఈ దేహాన్ని తయారు చేసే మూలం మీలోనే ఉంది. ఏదైతే ఈ శరీరాన్నంత తయారు చేసిందో అది ఒక చిన్న సమస్యను సరిచేయలేదా? మేము వేలాది మంది ప్రజలు ఈ సమస్య నుంచి బయటపడేందుకు సహాయం అందించాం. కొన్ని ప్రక్రియలు చేస్తే సరిపోతుంది. ఆధ్యాత్మికతకు భౌతిక దేహానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఎందుకంటే అది అనారోగ్యాలను తొలగించుకోవడానికి సంబంధించింది కదా. అనారోగ్యం లేనంత మాత్రాన బాగా ఉన్నారని అర్థం కాదు. అది ముఖ్యమైన అంశమే, కానీ అదే అంతా కాదు. మీకు హాయిగా అనిపించినప్పుడు, అన్ని స్థాయిల్లోనూ మీలో హాయి ఉన్నప్పుడు అదే శ్రేయస్సు. అది మీలోనూ మీ చుట్టూ ఉన్న అన్నిటితో ఒక సమన్వయంలో ఉండడం గురించినది. అది సంపూర్ణమైన జీవితంగా ఉండడానికి సంబంధించినది. అది సృష్టిపరంగా సజీవంగా ఉండడానికి సంబంధించినది. బుర్రలో బిజీగా ఉండడం కాదు. ఆరోగ్యం అనేది శ్రేయస్సుకి సంబంధించిన ఒక అంశం మాత్రమే. ఆరోగ్యం అనేది అవసరమైన అంశమే, కానీ అదే సర్వస్వం కాదు. హెల్త్ అన్న పదం హోల్ నుండి వచ్చింది. అంటే మీలో సంపూర్ణమైన భావన ఉన్నప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఆ సందర్భంగా చూస్తే ఆరోగ్యమే శ్రేయస్సు. కానీ ఈ రోజుల్లో ఆరోగ్యం అంటే కేవలం భౌతికపరమైన ఆరోగ్యంగానే గ్రహిస్తున్నారు. అంటే డాక్టర్ మీకు ఇచ్చే అన్ని టెస్టులు సరిగ్గా ఉండాలి. అలా చూస్తే అది సంపూర్ణమైన శ్రేయస్సు కాదు, కానీ అది శ్రేయస్సుకు ఎంతో అవసరమైన వనరు. శరీరంలో ఆరోగ్యం లేకపోతే హాయిగా ఉండడం అనేది ఎంతో కష్టం, చాలా కష్టం కదా. ఏ విధంగా అయితే వైద్యపరమైన దేహం ఉందో, అదేవిధంగా యోగపరమైన దేహం కూడా ఉంది. యోగాలో దేహాన్ని 5 పొరలుగా లేదా 5 కోశాలుగా చూస్తాం. మొదటిది భౌతిక దేహం. దీన్ని అన్నమయ కోశం అంటాం, అంటే ఆహారానికి సంబంధించిన దేహం అన్నమాట. మనం మోస్తున్న ఈ భౌతిక శరీరం మనం తిన్న ఆహారం లేదా మనం ఈ భూమి నుండి తీసుకున్నది. తర్వాత శరీరాన్ని మనోమయ కోశం అంటారు, అంటే మానసిక శరీరం. యోగాలో మనసు అనేది ఏదో ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉన్నట్టుగా చూడం. ఈ శరీరానికి అంతా ఒక మేధస్సు ఉంది. ప్రతి కణానికి తనదైన స్మృతి ఉంది. కనీసం ఈ రోజుల్లో ఆధునిక వైద్య శాస్త్రం కూడా చెప్పేదేంటంటే, ఇంకా ఇది మన అనుభవం ద్వారా కూడా మనకు తెలుసు, మన దేహంలోని ప్రతి కణానికి 1000 సంవత్సరాలకు పూర్వం అయిన మన తాత ముత్తాతల స్మృతులు ఉంటాయి అంటారు. అంటే ప్రతి కణంలో అనంతమైన స్మృతి మేధస్సు ఉన్నాయి. అందుకే మానసిక శరీరం ఉంది. ఇది హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ లాంటిది, కానీ రెండూ వాటంతటా అవి ఏమీ చేయలేవు. మీరు వాటికి విద్యుత్ శక్తిని అందించాలి. కాబట్టి 3వ కోశాన్ని ప్రాణమయ కోశం లేదా శక్తి శరీరం అని అంటామన్నమాట. మనకు శక్తి శరీరం గురించి, ప్రాణమయ కోశం గురించి అపారమైన జ్ఞానం, అనుభూతిపరమైన జ్ఞానం ఉంది. మనలో 70,000 నాడులు ఉన్నాయి. ఇవి ఒక విధానంలో అభివ్యక్తమై ఉన్నాయి. వీటి గురించిన సంపూర్ణమైన లోతైన జ్ఞానం ఉంది. వీటిలో ఒక్కో దాని పట్ల మనం ఏ విధంగా పట్టు సాధించగలమో, అవి మన అనుభూతులకు, మన శ్రేయస్సుకు ఏం చేయగలవో మనకు బాగా తెలుసు. మనం కేవలం ఆరోగ్యాన్ని గురించి మాత్రమే చూస్తే, ఒకరి ప్రాణమయ కోసం లేదా శక్తి శరీరం సరైన సమతుల్యంలో ఉత్తేజంగా ఉంటే భౌతిక మానసిక దేహంలో ఎటువంటి రుగ్మత ఉండదు. There is no possibility of ailment either in the physical or mental body. శక్తి శరీరాన్ని సరిగ్గా సమతుల్యంలోకి తీసుకురావాలి అని అంటే, దాని 2 భాగాలైన ఈడ పింగళాను సమతుల్యంలోకి తీసుకువచ్చి దాన్ని ఉత్తేజంగా ఉంచగలిగితే, ఇదొక్కటి చేయగలిగితే భౌతిక శరీరంలో మానసిక శరీరంలో ఏవైతే రుగ్మతలు ఉన్నాయో అవి పూర్తిగా మాయమైపోతాయి. ఇలాంటి వారిని మేము 2000 మందిని చూపించగలం. ప్రజలు ఏదైతే రుగ్మతతో వచ్చినప్పుడు మేము వారి రుగ్మతకు సంబంధించిన చికిత్స ఇవ్వము. మేము వారి శక్తి శరీరం ఉత్తేజంగా సమతుల్యంలో ఉండేలాగా సహకారం చేస్తూ ఉంటాం. ఇది మనం ఎన్నో విధాలుగా పరిశీలించవచ్చు. సరే, ఈ విధంగా చూద్దాం. ఈ దేహాన్ని తయారు చేసిన వాడు లోపల ఉన్నాడవునా? మ్యానుఫ్యాక్చరర్ లేదా ఈ శరీరాన్ని తయారు చేసిన మూలం మీలో ఉంది. మీరు ఏదైనా రిపేర్ చేయించుకోవాలనుకుంటే మీరు మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి వెళ్తారా, లేకపోతే లోకల్ మెకానిక్ దగ్గరికి వెళ్తారా?
మీకు మ్యానుఫ్యాక్చరర్ అందుబాటులో లేకపోతే చుట్టుపక్కల ఉన్న మెకానిక్ దగ్గరకు వెళ్తారు అంతే కదా, లేదంటే మీరు సృష్టి మూలం వైపే వెళ్తారు కదా. ఏదైతే ఈ శరీరాన్ని మొత్తం తయారు చేసిందో అది ఒక చిన్న సమస్య సరిచేయలేదా చెప్పండి, అది ఖచ్చితంగా చేయగలదు. మీరు దాన్ని అందుబాటులోకి తెచ్చుకోవాలి. చాలామంది వారి ఆస్త్మా నుండి బయటపడేందుకు మేము సహాయపడ్డాం. శ్వాసకు సంబంధించిన సమస్యలు భారతదేశంలోని నగరాల్లో చాలా సహజం. ఎన్నో వేల మంది ఆ సమస్యల నుండి బయటకు రావడానికి మేము సహాయం చేశాం, చాలా సహాయం చేశాం. వారికి మందు ఇచ్చి నయం చేయడం కాదు, ఏవో కొద్ది సరళమైన ప్రక్రియలు చేయడం ద్వారా మీ లోపలికి మీరు తగినంత లోతుగా వెళ్ళగలిగితే ఈ శరీరాన్ని తయారు చేసిన మేధస్సు శక్తి ఇక్కడే ఉన్నాయి కదా, దాన్ని అందుబాటులోకి తెచ్చుకోవడం ఎలాగో, దానికి సంబంధించిన విధానాలు ఏంటో మేము మీకు నేర్పగలం. మేము ప్రపంచానికి అందిస్తున్న ఇన్నర్ ఇంజనీరింగ్ అంటే ఇదే. ప్రతి ఒక్కరూ అంతర్ముఖులై దాన్ని అందుబాటులోకి తెచ్చుకునేందుకు ఒక విధానం. ఇది ఒక మతం కాదు, ఇది ఒక తత్వం కాదు, కనీసం ఒక బోధన కూడా కాదు. అది అంతర్ముఖులు అయ్యేందుకు ఒక టెక్నాలజీ, శ్రేయస్సును కలిగించే టెక్నాలజీ.